ఒక్కొక్క పండుగలా జరుపుకున్నట్టు ప్రతి రోజు కూడా వైబ్స్ మార్నింగే నాకు ఒక మెసేజ్ ఇచ్చింది అది కూడా మా టీం నుంచి వైజాగ్ నుంచి ఒకళ్ళు అటెండ్ అవ్వడం జరిగింది అదే మా మీడియా మిత్రులే ఒకరు ఎనర్జీ మామూలుగా లేదు సార్ సూపర్ అని చెప్పేసి పెట్టారు అన్వర్ గారి క్లాస్ అదర్గొట్టేసారని చెప్పేసి అన్నారు వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ముందు ముందు ఇంకా చాలా క్లాసెస్ మారిపోతుంటాయండి ఎందుకంటే నేను చాలా చాలా రీసెర్చ్ చేస్తున్నాను కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటున్నాను వరల్డ్ క్లాస్ టెక్ ట్రైనింగ్స్కి వెళ్తున్నాను అవన్నీ కూడా నెక్స్ట్ క్లాసెస్లో అప్డేట్గా ఉంటాయి షూర్ ఇట్స్ కమింగ్ టు సబ్జెక్ట్ ఏ అని చెప్తున్నారు ఎస్ ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ మనకు వర్కౌట్ అవ్వాలి అంటే మనిషి సంతోషంగా ఉండాలి కానీ సంతోషంగా ఉండాలంటే ప్రతి మనిషికి ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది అరే నేను అది చేయలేదు ఇది కొనలేకపోయాను లేదా పలానా తప్పు చేశాను ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది సో ఆ గిల్టీ ఫీలింగ్ ఒకవేళ మీలో కూడా ఉండుంటే నేను లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే చిన్నప్పుడు చాలామంది మంది ఇంజనీరింగ్ చాలా అయ్యి అయి ఉంటే బాను పైలట్ అయ్యి ఉంటే బాగును అరే అది అవ్వలేదు సరేలే ఏదో ఒక ఎడ్జస్టేబుల్ కేసు బతికేస్తుంటారు అనమాట చాలామంది సో అంటే పలానా ఇప్పుడు ఒక కార్ చూసి నేను కానీ సెటిల్ అయ్యి ఉంటే నేను కానీ ఆ బిజినెస్ క్లిక్ అయ్యి ఉంటే లేదా తప్పు చేయకుండా ఉంటే ఈ ఆ కారు నా దగ్గర ఉంది ఇల్లు ఇలా రకరకాలు ఉంటాయి ఆ గిల్టీ ఫీలింగ్ ఎప్పుడైతే పోతుందో అప్పుడు మనకు డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది సో ఆ గిల్టీ ఫీలింగ్ పోవడానికి లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది కేవలం ఏడే ఏడు రోజుల్లో గిల్టీ ఫీలింగ్ని ఎలా సైంటిఫిక్గా తీసుకోవచ్చు నేను చెప్తానండి ఓకే చాలామంది ఏంటంటే ఆ గిల్టీ ఫీలింగ్ని మోస్తూ ఉంటుంటారు అనమాట ఇది ఒక సూపర్ పవర్ఫుల్ టెక్నిక్ గిల్టీని బయట తీయాలంటే గుడ్ బై చెప్పేయాలి సో ఎలా అంటే దీనికి ఒక త్రీ పవర్ఫుల్ టెక్నిక్స్ ఇస్తాను ఏడే ఏడు రోజుల్లో గిల్టీ ఫీలింగ్ని ఎలా బయటకు తీసుకుడేవచ్చు ఫస్ట్ది ఏం చేయాలంటే స్టెప్ నెంబర్ వన్ లెటర్ తీసుకుని మనకి చిన్నప్పుడు లీవ్ లెటర్ రా లీవ్ లెటర్ రాస్తాం అలాగా ఇది గిల్టీ లెటర్ అనమాట సో ఇక్కడ ఎవరికి రాస్తామని అంటే మనకు మనమే రాసుకునే లెటర్ ఇక్కడ ఒక వైట్ పేపర్ తీసుకుని మనకు మనం ఏం చేయాలంటే అంటే ఏ విషయంలో మీరు గిల్టీగా ఫీల్ అవుతున్నారో ఫర్ ఎగ్జాంపుల్ మీ మనసులో ఏదైతే బాధ ఉందో కొంతమంది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు అవుతాయి తిట్టేస్తారు కొట్టేస్తారు అరే ఆశ మా వైఫ్ని తిట్టేనే నా పిల్లల్ని తిట్టేనే నా పిల్లల్ని కొట్టేనే ఇలా ఇలా రకమైన అంటే పిల్లలకు టైం ఇవ్వలేకపోతున్నా ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతున్నా ఇలా ఒక రకమైన గిల్టీ ఫీలింగ్ ఉంటుంది ఆ గిల్టీ ఫీలింగు మనం ఏం చేయాలంటే ఒక పేపర్ మీద పెట్టేయాలి మీ హెల్త్ పరంగా మీకున్న ఆల్ గిల్టీ ఫీలింగ్స్ అని ఒక పేపర్ మీద పెట్టేసి దాన్ని ఏం చేయాలంటే శుభ్రంగా చింపేయాలన్నమాట చింపేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అవ్వాలంటే మనకి నిజంగా మనలో నుంచి అన్ని వెళ్ళిపోతున్నట్టు ఫీల్ అవ్వాలి లేదా ఆ పేపర్ని కాల్ చేయాలి మళ్ళీ చెప్తున్నానండి ఒక పేపర్ తీసుకుని మీలో ఏదైతే గిల్టీ ఫీలింగ్ ఉందో అది పేపర్ మీద పెట్టేయాలి ఎందుకనంటే వెన్ యువర్ హ్యాండ్ వర్క్స్ యువర్ హెడ్ వర్క్స్ ఒక మన మనసులో ఉన్న మన మనసులో ఉన్న ఏదైతే భయం కానీ ఏదైతే ఉందో అది పేపర్ మీద పెడితే ఆటోమేటిక్గా మైండ్ ఫ్రీ అయిపోద్దండి ఇది చాలా ఒక సూపర్ పవర్ఫుల్ టెక్నిక్ అనమాట సైకాలజీలో సో ఈ విధంగా మీరు ఎంచాలి పేపర్ మీద రాసేసి ఆ పేపర్ని కాల్చేయాలి లేదా చింపేయాలి సో నెక్స్ట్ రెండోది ఏంటంటే స్టెప్ నెంబర్ టూ మిర్రర్ ప్రాక్టీస్ చేయాలి చింపేసామా మిర్రర్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఒక పవర్ఫుల్ ఎఫర్మేషన్ ఉందన్నమాట గిల్టీ ఫీలింగ్ బయట తీసేయాలంటే అద్దంలో మనల్ని మనం చూస్తూ ఇక్కడ సైకాలజీ ఒక ఒకటి ఉంటుందండి ప్రపంచంలో మన జీవితాన్ని మార్చగల ఒకే ఒక పర్సన్ ఉంటారు అది ఎవరంటే అద్దంలో వెళ్ళి చూసుకోవాలి ఆ పర్సన్ నువ్వు ఏం చెప్పాలంటే నీకు నేనున్న నువ్వేం భయపడకు ధైర్యంగా ఉండు అని మీకు మీరు అద్దంలో గెలిచి చెప్పుకోండి ఆ తర్వాత మీ కాన్ఫిడెన్స్ చూడండి ఎలా ఉంటుందో ఎస్ ఇలాగా అద్దంలో చూసుకుంటే ఏం చెప్పాలంటే హార్ట్ మేడ్ చేపెట్టుకుని ఐ ఫర్గ్యవ్ మై సెల్ఫ్ తెలిసి తెలియని వయసులో ఎవరు రకరకాలుగా తప్పులు చేసి ఉంటుంటారు ఎవరైనా సో ఐ ఫర్గ్యవ్ మై సెల్ఫ్ నన్ను క్షమించుకుంటున్నాను అండ్ ఐ లవ్ మై సెల్ఫ్ నన్ను నేను ప్రేమిస్తున్నాను ఇక్కడ మెయిన్ పాయింట్ అంటే ఐ లెట్ గో మై పాస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటేనే ఆర్ట్ ఆఫ్ లివింగ్ వదిలేయాలి ఎందుకంటే ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే పాస్ట్ కి ప్రజెంట్కి సంబంధం లేదు ఎందుకంటే గతంలో ఒకప్పుడు దారి దోపిడి దొంగ రామాయణం రాసి వాల్మీకి అయ్యారు పాస్ట్ లో దొంగ తర్వాత ఒక గొప్ప కవి అయ్యారు గతంలోకి అప్పుడు చాయ్ వాళ్ళ ఇప్పుడు అని చెప్పేసి అలా ఒక భయం అంటే ఒకప్పుడు పాస్ట్ లో చాయ్ వాళ్ళ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అయ్యారు ప్రధానమంత్రి గతంలో గతంలోకిప్పుడు పేపర్ వాళ్ళ పేపర్ 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 అని ఒకప్పుడు పాస్ట్ లో అనుకున్న అతను అబ్దుల్ కలాం అయ్యారు అంటే పాస్ట్ కి ప్రెజెంట్కి సంబంధం లేదు గతంలో మీరు ఎన్ని తప్పులని చేసి ఉండవచ్చు డబ్బు పరంగా కానీ హెల్త్ పరంగా కానీ కెరీర్ పరంగా కానీ వెదర్ మీ ఇంట్లో ఫ్యామిలీ పరంగా కానీ సో దాన్ని పాస్ట్ ఈజ్ పాస్ట్ అందుకంటారు గతం గత అని అంటారు కానీ చాలామంది ఆ గతాన్ని మోస్తూ ఉంటుంటారు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి ఒకసారి గౌతమ్ బుద్ధుడి గారు ఒక చెరువు దాటుతూ వెళ్తున్నారు ఇది కదా జనరల్గా బుద్ధులు కదండి బుద్ధులు కాబట్టి లేడీస్ని టచ్ ముట్టుకోరు వెంటనే అక్కడ ఒక ఆవిడ ఒక ఒక యంగ్ కొంచెం ఎంగేజ్లో ఉన్న ఆవిడ నది దాటడానికి ట్రై చేస్తుంటే ఆవిడని ఎత్తుకొని గౌతమ్ బుద్ధుడి గారు నది దాటించారు నది దాటిస్తే వెనకాతుల శిష్యులు ఏమిట్రా ఏమిటి గురువుగారు మనకేమో ఆడవాళ్ళు పట్టుకోద్దన్నారు యాంగి గురువుగారు యాంగి ఎత్తేసుకున్నారు ఛా ఛాన్స్ వచ్చిందని చెప్పేసి అని అన్నారు అని తర్వాత ఇలా ఏదో మాట్లాడుకుంటుంటే వెనక నుంచి గౌతమ్ బుద్ధుడు వింటున్నారు అక్కడ చెరువు దగ్గర దింపేసి వెళ్ళిపోతున్నారు ఇంకా నది దాటిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా మాట్లాడుకుంటుంటే వెంటనే గౌతమ్ బుద్ధుని ముందుకు పిలిచి ఏన్నైనా ఏం మాట్లాడుకుంటున్నారు మీరంటే ఏవిడి గురువు గారు మరి మీరేమో అసలు ఆడవాళ్ళని పట్టుకోద్దన్నారు మరి మీరేమో ఇప్పుడు ఏకంగా ఎత్తేసుకున్నారు అంటే తప్పు కదా అంటే గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పారంటే నేను ఆవిడని అక్కడ ఎత్తుకుని చెరువు దగ్గర ఎత్తుకుని ఒడ్డు దగ్గరే వదిలేశాను కానీ మీరు ఆవిడని ఇంకా మైండ్లో మోస్తూనే ఉన్నారు మీరు ఎక్కువ మోసారా నేను ఎక్కువ మోసానా అని అన్నాడు అనమాట అంటే అతను సో చాలామంది జీవితంలో ఎలా ఉంటాయంటే ఒక ఒక పర్సన్ మనల్ని ఇన్సల్ట్ చేయొచ్చు కానీ ఇన్సల్ట్ చేసిన పర్సన్ మర్చిపోతాడు కానీ మనం మాత్రం క్యారీ చేస్తుంటాం ఆ ఎమోషన్ అందుకే చెప్తాను జీవితంలో కొన్నిసార్లు ఎమోషన్ బయటికి పంపిస్తే వచ్చేదే ప్రమోషన్ అంటానండి సో నేను నా క్లాసెస్లో హెప్రనడిజం చేసి మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా హెప్రెటిజం చేసి ఆ ఏదైతే శాడ్ ఎమోషన్ ఉందో ఆ ఎమోషన్ బయటకు తీసేస్తే మనకు ఆటోమేటిక్ మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుంది ఎస్ వీటన్నిటిని ఏమంటారంటే హుక్స్ అంటారనమాట ఇప్పుడు కిందకి భయంకరం ఇప్పుడు మన అనుకూలలో పెద్ద లగేజ్ ఉందనుకుంటున్నాం మనం ఎలా అయితే పరిగెత్తలేమో పాస్ట్లో చాలామంది ఏం చేస్తుంటారంటే పడుకునేటప్పుడు చాలామంది మీరు అబ్జర్వ్ చేయండి చాలామంది పడుకునేటప్పుడు నైంటీ పర్సెంట్ పీపుల్ వాళ్ళ పాస్ట్ గురించి జరిగిన మిస్టేక్స్ అని ఆలోచిస్తారు తప్ప ఫ్యూచర్లో ఎలా ఉండాలని అనమాట అది చాలా మంచి అయ్యో నేను గతంలో ఆతప్ చేసేనా అయ్యో నిన్న ఎలా జరిగింది ఈరోజు ఎలా జరిగింది అంటారు కానీ రేపుటి గురించి ఎవరు చాలామంది ఆలోచించారండి ఏముంది రేపు పొద్దున్న లెగుతాం వెళ్తాం ఏముంది దానికి ఏముంది అని అనుకుంటారు సో నేను క్లాసెస్ లో ఏం చెప్తానంటే రేపటి కోసం మనకు రీసెంట్ గా మీకు సినిమా చెప్పాను కల్కి మూవీ కల్కి రేపటి కోసం మీరు నిజంగా రేపటి కోసం ఒక మీ యొక్క జీవితాన్ని మీ యొక్క మిలినియర్ లైఫ్ని నిర్మించాలనుకుంటే సో నేను జరగబోయే క్లాసెస్ చాలా మందికి రమ్మని చెప్తానండి ఈ రోజు కూడా చాలా మంది ఎనర్జీ ఫస్ట్ డే క్లాస్ సార్ సార్ అని అన్నారు సో అని చెప్పేసి పెట్టారు అవును సో మీడియా మంత్రి థ్యాంక్ యూ సార్ సో నేను చెప్తానండి ఇక్కడ మీరు వింటున్న క్లాసెస్ వేరు నా క్లాసెస్కి వచ్చిన తర్వాత కంటెంట్ వేరు పూర్తిగా మారిపోతుంది సో అయితే స్టెప్ నెంబర్ టూ మిర్రర్ ప్రాక్టీస్ చేయడం మీ అందరికీ కింద కామెంట్ బాక్స్లో ఐ లెట్ గో మై పాస్ట్ నేను నా పాస్ట్ని వదిలేస్తాను అనుకోండి ఎప్పుడైతే అలా అనుకుంటామో అప్పుడు మనకు తెలియకుండానే ఒక పవర్ వస్తుందండి దాని తర్వాత స్టెప్ నెంబర్ త్రీ ఒక జపనీస్ టెక్నిక్ రీసెంట్గా మన ఒక టెక్నిక్ అని మనం మాట్లాడాలి జపనీస్ టెక్నిక్ ఇది కూడా ఏంటంటే జాగ్రత్తగానండి ఇది ఒక జపనీస్ పవర్ఫుల్ టెక్నిక్ మన పాస్ట్ని వదిలేయడానికి ఏంటంటే జిన్ షిన్ షూ అని టెక్నిక్ అనమాట సో కొన్ని పదాలు జపాన్ భాష అని టెక్నిక్ అనమాట అంటే మనం కొన్నిసార్లు పదాలు పలికేటప్పుడు తెలియకుండానే వేరే ఆలోచనలు రావు ఫోకస్ అందుకే చూడండి మంత్రాలు చదివినప్పుడు కానీ ఏవైనా నేర్చుకునేటప్పుడు కానీ ఎలా ఉంటాయంటే చాలా వచ్చేటువంటి వైబ్రేషన్స్ ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతాం ఎస్ నిజంగా అబ్సల్యూట్లే అండి ఎందుకంటే ఆ పదం మీద మనం ఫోకస్ పెట్టినప్పుడు మనసా వాచ కర్మన అక్కడే ఉంటుంది ఫోకస్ రీసెంట్గా నేను ఒక వీడియో చెప్పాను అనమాట ఈ ప్రపంచంలో అతిపెద్ద కళ ఏంటంటే ఇప్పుడు సెంచరీలో ఏకాగ్రతగా ఉండడం పెద్ద పెద్ద కళ అన్నిటికన్నా బాగా మాట్లాడడం కళ కూడా కాదు కళ బాగా ట్రూ సో ఇక్కడ దాని తర్వాత ఏంటంటే ఇంకొక టెక్నిక్ ఏంటి స్టెప్ నంబర్ త్రీ అంటే ఇప్పుడు మనం మాట్లాడే జిన్షిన్ జిట్స్ టెక్నిక్ ఏంటంటే ఏం చేయాలి మన చేతికి మన చే మన హ్యాండ్స్ అంటే మన హ్యాండ్స్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో అంటే మన బ్రెయిన్ యొక్క ఎండింగ్స్ అన్ని డెబ్బై రెండు వేల నాడులన్నీ ఈ అర ఉంటాయండి సో ఇక్కడ ఎనర్జీ బ్లాక్స్ అంటారు ఎనర్జీ బ్లాక్స్ ఇక్కడ మీ అందరూ ఏం చేయాలి ఏటీ టెక్నిక్ జపనీస్ టెక్నిక్ అని అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఎనర్జీస్ని మనం అన్లాక్ చేస్తాం ఎలా అంటే ఇక్కడ గట్టిగా పట్టుకొని ఐ లెట్ గో మై పాస్ట్ నేను ఆ పాస్ని వదిలేస్తాను గట్టిగా పట్టుకోవాలి బటన్ వెళ్ళి గట్టిగా మీరు పట్టుకొని నేను నా పాస్ట్ను వదిలేస్తున్నాను ఇలా అనండి నా పాస్ని వదిలేస్తున్నాను నాలో ఉన్న అంటే బాధను వదిలేస్తున్నాను దాని తర్వాత మళ్ళీ ఇక్కడ పట్టుకోవాలండి ఇక్కడ ఇక్కడ పట్టుకుని గట్టిగా ప్రెస్ చేసి నేను మళ్ళీ స్లోగా రిలీజ్ చేస్తూ నేను నా పాస్ని వదిలేస్తున్నాను ఐ లెట్ గో మై పాస్ట్ అనాలి దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు చూడండి కరెక్ట్గా ఫింగర్ పట్టుకోవాలన్నమాట ఇలా ఉంది కదా సో ఇలా పట్టుకుని ఆ ఫింగర్ ఫింగర్ని గట్టిగా పట్టుకుని ఫింగర్ని గట్టిగా పట్టుకుని ఐ లెట్ గో మై పాస్ట్ నిన్న పాస్ని వదిలేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ కూడా ఆక్యుపైచర్ పాయింట్స్ అనమాట సో ఆ విధంగా మనం చేస్తే ఇందాక చెప్పినట్టు బటన్ వేలు ఇక్కడ ఫింగర్ని అలా పట్టుకుని సో మనం నిన్న పాస్ట్ని వదిలేస్తున్నాను అందుకే చాలామంది కరెక్ట్ చెప్పాం కదండి వాళ్ళు స్ట్రెస్ని వదిలేస్తారు సో ఈ విధంగా చేస్తూ అంటే ఈచ్ ఫింగర్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నేను చాలా కొత్త విషయం నాకు కూడా తెలిసింది ఈచ్ ఫింగర్ ఈజ్ ఆల్సోవి డిఫరెంట్ ఎమోషన్స్ అండ్ ఆర్గాన్స్ ప్రతి ఆర్గానికి ఒక ఎమోషన్ ఉంటుందండి హార్ట్ అందుకే చూడండి చాలామంది ఏదైనా మనసులో బాగా మనసు ఏం బాగాలేదు అంటారు ఇక్కడ చేపెడతారు కానీ మనసు అంటే తెలుగులో మైండ్ మైండ్ని తెలుగులో మనసు అంటారు కానీ చాలామంది హృదయాన్ని మనసు అనుకుంటారు అనమాట అంటే చాలామంది నా మనసు ఏం అంటారు అంటే మనసు ఏం బాగాలేదు మనసు బరువుగా ఉంది అంటారు మనసు అంటే ఏంటి మైండ్ కానీ చాలామంది హార్ట్ అనుకుంటారు అనమాట సో హార్ట్ ఇదే ఎమోషన్ జాయ్ అండ్ ఇంకొకటి ఏంటంటే లెవర్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు ఓవర్గా కోపం పడుతున్నారంటే లెవర్ డ్యామేజ్ అవుతుంది అనమాట లెవర్ డ్యామేజ్ అవుతుంది చాలా మంది తెలియని విషయం ఏంటంటే మీ అందరూ జాగ్రత్తగా ఉండే సముద్రంలో రాళ్ళు ఉంటాయి రాళ్ళు గట్టిగా ఉంటాయా వాటర్ గట్టిగా ఉంటుందా రాయ గట్టిగా ఉంటాయి కానీ ఆ సముద్రంలో ఆ వాటర్ త ట టక తగలడం వల్ల రాయి కూడా బదులైపోతుంది అంటే సాఫ్ట్గా ఉన్న వాటరే హార్డ్గా ఉన్న రాయిని బ్రేక్ చేసింది ఇక్కడ ఏంటంటే ఒక్కోసారి చిన్న చిన్న ఎమోషన్సే మన మైండ్ హార్ట్ని బ్రేక్ చేస్తుంటాయండి సో అందువల్ల ఏంటంటే అంటే పదే పదే మనం కంప్లీట్ కోపం తెచ్చుకోవడం వల్ల మన మన ఆర్గాన్స్ కూడా వీక్ అయిపోతాయి సో లెవర్ డ్యామేజ్ అవుతుంది శాడ్గా ఉంటే లంగ్స్ డ్యామేజ్ అవుతాయి ఎక్కువగా భయపడే వాళ్ళకి కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి సో అందువల్ల ఏంటంటే మీ పాస్ని ఈరోజు నుంచి వదిలేయండి భయాన్ని బయటకు పంపితే జయం అనేది ఆటోమేటిక్గా వస్తుంది సో ఫైనల్గా నేను చెప్పబోయేది ఏంటంటే ఇది ఒక పవర్ఫుల్ టెక్నిక్ హోల్డ్ యువర్ ఫింగర్ అందరూ జాగ్రత్తగా చూడండి ఇలా మీరు పెట్టుకొని జస్ట్ డైలీ ఒక ఐదు నిమిషాలు అలారం పెట్టుకోండి సెల్ ఫోన్లో అలారం పెట్టుకోండి మీ మొబైల్ అలారం పెట్టుకొని హోల్డ్ యువర్ ఫింగర్ ఫర్ ఫైవ్ మినిట్స్ పర్ డే ఈ విధంగా మీరు పెట్టుకుంటే ఇలాగ ఇలా పట్టుకున్నట్ట ముక్కుతో గాలి పీలిస్తూ నోట్తో వదిలితే ఆటోమేటిక్గా గిల్ట్ ఫీలింగ్ పోద్దండి సింపుల్ పవర్ఫుల్ టెక్నిక్ ఇది మళ్ళీ చెప్తున్నాను అండి మీకోసం మళ్ళీ చెప్తున్నాను ఇలా ఫింగర్ పట్టుకొని మీరు ఒక ఐదు నిమిషాలు అలారం పెట్టుకోండి మొబైల్ ఫోన్లో కళ్ళు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ముక్కుతో గాలి పీలుస్తూ నోట్తో స్లోగా వదలండి వదులుతున్నప్పుడు నోట్తో వదులుతున్నప్పుడు నాలో ఉన్న ఎమో అంటే ఆ శాడ్ ఎమోషన్ ఆ శాడ్ ఎమోషన్ అంటే గుర్తెచ్చుకోండి అది నేను వదిలేస్తాను అనుకోండి ఐదు నిమిషాల కళ్ళు కల్లో చేయండి చాలా ప్రశాంతంగా ఉంటారండి ఈ టెక్నిక్ ద్వారా అశాంతి నుంచి ప్రశాంతికి రావచ్చు ఇది పవర్ఫుల్ టెక్నిక్ సో మచ్ అన్వర్ గారు అయితే చాలా మంది నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు బ్యాచ్ ఎప్పుడు ఈసారి జరగబోయే బ్యాచ్ ఈ మంత్ థర్టీ ఎయిత్ అండి ఈ మంత్ సెప్టెంబర్ ముప్పై తారీఖు నుంచి జరగబోతుంది ఈసారి బ్యాచ్ పేరు మనీ మ్యాగ్నెట్స్ అంటే జీవితంలో ఎలా ఉంటదంటే ప్రతి ఒక్కరు కూడా అసలు మనం సైకాలజీ ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్ ఒక హ్యూమన్ మైండ్ ఒక మ్యాగ్నెట్ అయితే మీరు అన్నిటికీ జీవితంలో అతిపెద్ద మ్యాగ్నెట్ ఎట్ అవ్వాలంటే మనీ మ్యాగ్నెట్ అయితే ఎందుకంటే ఒకటి ఉంటదండి అంటే అన్ని నొప్పులకి జెండు బామ్ లాగా అన్ని ప్రాబ్లమ్స్ కి ఒక అదే మనీ బాంబ్ జీవితంలో డబ్బు అనేది ఒక్కటి ఉంటే చాలా సమస్యలు మనం క్లియర్ చేసుకోవచ్చు ఈరోజు చాలా సినిమాస్ లో కూడా మనకి చాలా హీరోస్ కూడా చెప్తున్నారు వాటి గురించి సో మీరు కూడా మీ లైఫ్ లో ఒక మనీ మ్యాగ్నెట్ అవ్వాలంటే ఎందుకంటే డబ్బును కానీ ఆకర్షిస్తే ఆటోమేటిక్ సక్సెస్ పీపుల్ ఎవ్రీథింగ్ యూ విల్ అట్రాక్ట్ సో మీరు మనీ మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే ఈసారి జరగబోయే బ్యాచ్లో మీరు ఎన్రోల్ చేసుకుని కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ మనీ మ్యాగ్నెట్ అయితే సార్ లైఫ్లో ఎలా ఉంటుందంటే వాట్ నాట్ హౌస్ ఓన్ హౌస్ కాదండి డ్రీమ్ హౌస్ ఓన్ కార్ కాదు నీకు ఓన్ కార్ ఉందా అని చాలా మంది అడుగుతారు ఓన్ కార్ కాదు డ్రీమ్ కార్ డ్రీమ్ కార్ అట్రాక్ట్ చేయొచ్చు హెల్దీ లైఫ్ స్టైల్ అట్రాక్ట్ లైఫ్ పార్ట్నర్ అట్రాక్ట్ చేయొచ్చు ఆల్రెడీ పెళ్ళి అయిపోతుంది సార్ మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు కూడా లైఫ్ పార్ట్నర్ కూడా మార్చుకోవచ్చు సో ఇలా ఎందుకని అంటే చాలా మంది ఇంట్లో వైఫ్ బాగుంటే లైఫ్ బాగుంటది వైఫ్ ఈజ్ ఈక్వల్ లైఫ్ అని చెప్పొచ్చు సో మీరు నిజంగా ఒక మగ్నెంట్ అవ్వాలనుకుంటే పీపుల్ అట్రాక్ట్ బిజినెస్ సేల్స్ మార్కెటింగ్ లో ఉన్నారా ఎనీ బిజినెస్ వన్ సొల్యూషన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకంటే మ్యాగ్నెట్ అయితే పీపుల్ ఈసారి జరగబోయే మనీ మ్యాగ్నెట్స్ బ్యాచ్లో నేను కొత్త టాపిక్ లాంచ్ అయ్యిపోతున్నాను అదేంటంటే హౌ టు అట్రాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ సో అదిరిపోయే టాపిక్ ఒక స్పెషల్ టాపిక్ లాంచ్ చేస్తున్నాను స్పెషల్ టాపిక్ హౌ టు అట్రాక్ట్ పీపుల్ మీ బిజినెస్ లో అండ్ హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనేది నేను ఈసారి స్పెషల్ గా లాంచ్ అయిపోతున్నాను అండి ఐస్కంతం లాగినట్టు లాగేటం మ్యాగ్నెట్ గ్రేట్ బ్యాచ్ అండ్ గ్రేట్ బ్యాచ్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద బ్యాచ్ ఎస్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ సో మీరు ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు సెప్టెంబర్ థర్టీయత్ నుంచి బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి సో సెప్టెంబర్ థర్టీ ఎయిత్ ఉంటుంది చాలా పెద్ద బ్యాచ్ అందులో చాలా మంచి కంటెంట్ని కూడా ఆయన యాడ్ చేయడం జరిగింది ఐ విష్యూ ఆల్ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ